కేంద్రం వద్ద టీడీపీ పరిస్థితిపై టీడీపీ ఎంపీ హాట్ కామెంట్. సంచలన రీతిలో వ్యాఖ్యానాలు చేయడం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అలవాటే. చాలా విషయాల గురించి ఘాటుగా స్పందిస్తూ వార్తల్లో ఉంటాడు ఆయన. ఈ పరంపరలో మరో వ్యవహారంపై జేసీ హాట్ కామెంట్స్ ఇచ్చాడు. ఈసారి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ పరిస్థితుల గురించి జేసీ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆరో వేలులాగా తయారైందని వ్యాఖ్యానించారు ఈయన. ఆరో వేలుతో ఎంత ఉపయోగం ఉంటుందో కేంద్రంలో టీడీపీతో కూడా అదే ఉపయోగం ఉంటుందని బీజేపీ అనుకుంటోందని, అందుకే తెలుగుదేశాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేసీ చెప్పారు. ఇదంతా వాస్తవమని వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడికి కనీసం ప్రధాని మోదీ అపాయింట్మెంటే దక్కలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చంద్రబాబు ఏ విషయాన్ని విన్నవించినా కేంద్రం పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తోంది. ఇవన్నీ అందరికీ తెలిసిన వ్యవహారాలే. అయితే తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని, కేంద్రం ఇతోధికంగా సాయపడుతోందని తెలుగుదేశం నేతలు అంటూ ఉంటారు. అలా అనడం ద్వారా మోదీ గుడ్ లుక్స్లో ఉండేందుకు తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి మాత్రం అబ్బే ఢిల్లీలో చంద్రబాబుకు సీన్ ఏమీ లేదని కొండ బదులు కొట్టాడు.